ఓం శాంతి ఈరోజు సద్గురువారం మీ అందరి ప్రియ స్మృతులను తీసుకొని నేను వతనానికి చేరుకోగానే ఏం చూశానంటే చాలా దూరంగా ఒక సుందరమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది అందులో నలు దిశలలో సస్యశ్యామలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది పక్షుల కిలకిల రావాలు వినబడుతూ ఉన్నాయి చాలా సుందరమైనటువంటి శబ్దాలు ధ్వనులు వినబడుతూ ఇంకొక వైపు సత్యుగ ప్రపంచం యొక్క సీన్స్ అనిపించింది ఆ సీన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా పాస్ అవుతూ వచ్చాయి కొద్ది సెకండ్ల తర్వాత కొద్ది క్షణాల వరకు నేను ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాను చాలా బాగా అనిపించింది ఆ తర్వాత ఇంకేం చూశాను దూరం నుండి బాబా మామ్మ మరియు అడ్వాన్స్ పార్టీ యొక్క దాదీలు ఎవరైతే దీదీ ఉన్నారో వారందరూ బాబా తోడుగా ఎలా నిలబడి ఉన్నారు బాబా వారికి ఆ దృశ్యాలన్నింటినీ చూపిస్తూ ఉన్నారు వారంతా బాబా చుట్టూ నిలబడి ఉన్నారు బాబానేమో వారికి దృశ్యాలను చూపిస్తూ ఉన్నారు కొద్ది క్షణాల తర్వాత బాబా నా ఎదురుగా వచ్చారు చాలా చిరునవ్వుతో అలాగే అడ్వాన్స్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా చాలా సుందరంగా చాలా అందంగా ఎంత ఆత్మీయత వారి ముఖాల్లో కనిపిస్తుందంటే అది లైట్ రూపంలో ప్రకాశిస్తూ ఉంది బాబా వారి వైపు చూస్తూ ఉన్నప్పుడు వారి ముఖాల నుండి లైట్ వెలువడుతూ నలువైపులా వ్యాపిస్తుంది దాంతో వాతావరణం చాలా సుందరంగా మారిపోతూ ఉంది కొన్ని క్షణాల తర్వాత నేను అడిగాను బాబా మీరెక్కడి నుండి వస్తున్నారు బాబా చిరునవ్వుతో అన్నారు ఈరోజు బాబా తన పిల్లల యొక్క భవిష్యత్తు సంసారపు దృశ్యాలను అడ్వాన్స్ పార్టీలో ఉన్నటువంటి వారందరికీ చూపించటానికి తీసుకొని వెళ్ళారు అని తీసుకొని వెళ్ళారు ఆ భవిష్యత్తు ప్రపంచం ఎంత సంపన్నంగా ఎంత భవ్యంగా ఎంత దివ్యంగా ఉంది అటువంటి ప్రపంచానికి నా పిల్లలు యజమానిగా అవుతూ ఉన్నారు మరి బాబాకు చాలా గర్వంగా ఉంది మరి బాబా మరి బాబా తన విశేషమైన రైట్ హ్యాండ్స్ని ఆ దృశ్యాలు చూపించడానికి తీసుకెళ్లారు బాబా అన్నారు చూడండి ఈరోజు బాబా ఇంకెవరిని పిలుస్తూ ఉన్నారో బాబా ఇలా సైగ చేయగానే చాలామంది పిల్లలు బాబా ఎదురుగా వచ్చేశారు బాబా అన్నారు బచ్చే భవిష్యత్తు గుర్తుందా భవిష్యత్తు ప్రపంచం యొక్క దృశ్యాలన్నీ మీ ముందుకు వస్తున్నాయా ఇలా బాబా అడగగానే పిల్లలందరూ అవును బాబా మాకు ఆ దృశ్యాలు ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటాయి అని అన్నారు బాబా అన్నారు సరే మంచిది ఇలా చెప్పగానే బాబా ఒక్కసారిలా అనగానే అందరి ఎదురుగా ప్రతి ఒక్కరి ఎదురుగా ఒక స్క్రీన్ ప్రత్యక్షమైంది ఆ స్క్రీన్ లోపల భవిష్యత్తు ప్రపంచం యొక్క దృశ్యాలు ఒక ఫిలిం రూపంలో వారి ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి అది చూస్తూ చాలా సంతోషించారు బాబా అన్నారు ఇప్పుడు చూడండి ఈ స్వరూపంలో స్థితులవ్వటానికి అలా తయారయ్యేందుకు ప్రతి ఒక్కరూ తనని తాను చెక్ చేసుకుంటూ ఉండాలి నేను ఆ ప్రపంచంలోని స్వరూపంగా తయారయ్యానా లేదా అనేది చూసుకోవాలి ఇలా బాబా చెప్పగానే అందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు వతనంలో అయితే అందరూ చాలా సంతోషకరంగా కనిపిస్తూ ఉన్నారు బాబా అన్నారు ఇప్పుడు బాబా పిల్లలకు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఇస్తారు అంటే ప్రతి ఒక్కరూ దానితో స్వయాన్ని చెక్ చేసుకోవచ్చు బాబా ఏం చేశారంటే అందరి ముందు బాబా పిల్లలందరి ముందు చెయ్యి ఇలా పెట్టారు ప్రతి ఒక్కరి చేతిలో ఇంకా ఒక చక్కటి క్రిస్టల్ వచ్చింది ఆ క్రిస్టల్ బాల్ రూపంలో రౌండ్గా ఉంది దానిపైన రాసి ఉంది స్వస్మృతి మరియు సమర్థి అని ఈ రెండు శబ్దాలు రాసి ఉన్నాయి ఆ బాల్ని తిప్పినప్పుడు కొందరి క్రిస్టల్ పూర్తి స్పష్టంగా క్లియర్గా ఉంది కొందరి క్రిస్టల్లో నల్ల నల్లటి మచ్చలు కనబడుతున్నాయి కొందరి క్రిస్టల్ లోపల మిక్స్చారిటీ ఉంది కొందరి క్రిస్టల్ అయితే చాలా మసక మసకగా ఉంది ఆ మసకలో ఏమీ అంత స్పష్టంగా కనబడటం లేదు మరి ఆ క్రిస్టల్ పైన ఏదైతే లైట్ పడుతూ ఉందో ఆ మసకగా ఉన్నటువంటి క్రిస్టల్ పైన లైట్ కూడా మసకగానే ఉంటుంది దేనిపైనైతే బ్లాక్ మచ్చలు ఉన్నాయో దానిపైన కూడా లైట్ పడగానే అక్కడక్కడ బ్లాక్ కలర్ కిరణాలు అక్కడక్కడ వైట్గా కనబడుతూ ఉంది ఆ లైట్ బాబా అన్నారు చూసారా పిల్లలు ఇప్పుడు సమయం అనుసారంగా మీరేం చేయాలో అర్థమైందా స్వస్మృతిని మరియు స్వ చాలా శక్తిశాలిగా చేసుకోవాలి అప్పుడే భవిష్యత్తు ప్రపంచం యొక్క స్మృతులు వాటిని ఎదురుగా చూస్తూ వాటి స్వరూపంగా తయారు కాగలుగుతాము అందరూ చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు నేను బాబాతో అన్నాను బాబా ఇంకేదైనా యుక్తిని తెలియచేయండి దాంతో అందరూ ఈ స్వరూపంలో స్థితులై ఉండగలగాలి అప్పుడు బాబా అన్నారు బాబాకేమని ఉంది అంటే ప్రతి ఒక్క పిల్లలు తనపైన శ్రద్ధ పెట్టాలి నేనన్నాను బాబా అందరైతే తనపైన శ్రద్ధ పెడుతూ ఉన్నారు కానీ మీరు ఏదైనా ఒక యుక్తిని తెలియచేయండి బాబా ఒక ఇన్స్ట్రుమెంట్ని చూపించారు ఆ పరికరం లోపల ఎంత చిన్న లైట్ వెలుగుతుంది అంటే ఆ లైట్ చాలా శక్తిశాలిగా ఉండి దాని నలువైపులా చాలా ప్రకాశ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి లైట్ యొక్క రిఫ్లెక్షన్ వస్తుంది బాబా అన్నారు ఈరోజు బాబా పిల్లలకు ఎలాంటి పరికరాన్ని ఇస్తున్నారంటే మీరే ఒక సైంటిస్ట్గా అయి సైలెన్స్లోకి డెప్త్లోకి వెళ్ళి స్వయం పైన కిరణాలన్నింటినీ కాన్సన్ట్రేట్ చేయాలి అలా మీరు ఎంతెంత సైలెన్స్ పవర్ని పెంచుకుంటూ ఉంటారో ఆ సైలెన్స్ పవర్తో లైట్ ద్వారా ప్రతిదీ స్పష్టంగా మీకు కనబడుతుంది ఇంకా భవిష్యత్తు ప్రపంచపు దృశ్యాలను కూడా మీరు చూస్తారు అలాగే మీ లోపల ఎంత సంపూర్ణత వచ్చింది ఎంత సంపన్నత వచ్చింది అనేది కూడా స్పష్టంగా చూడగలుగుతారు బాబా అన్నారు ఇప్పుడు బాబా ఏం కోరుతున్నారంటే సమయం అనుసారంగా మీరు స్వయాన్ని స్వయమే చెక్ చేసుకోండి లేకపోతే పిల్లల ఎదురుగా ఏవైతే వ్యర్థ సంకల్పాలు విస్తారం యొక్క సంకల్పాలు కలుగుతూ ఉన్నాయో అక్కడిక్కడి ఆలోచనలు కలుగుతున్నాయో ఆ విస్తారం ఎదురుగా మీ క్రిస్టల్ అంతా మసకగా మారిపోతుంది ఈ మసకగా ఉన్నటువంటి స్థితితో బాబా ద్వారా లభించినటువంటి ప్రాప్తులు అనుభవం చేసుకోలేకపోతారు బాబా అన్నారు ఇప్పుడు సమయం అనుసారంగా ఒకటేమో సైలెన్స్ పవర్ని పెంచుకోవాలి ఆ సైలెన్స్ పవర్తో ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు శక్తిశాలిగాను అవుతారు అలాగే భవిష్యత్తు కోసం మీ సంపన్న స్వభావాన్ని సంపూర్ణ స్వభావాన్ని తయారు చేసుకోవటానికి శ్రద్ధ పెట్టగలుగుతారు ఇలా చెప్తూ బాబా పిల్లలందరికీ దృష్టిని కూడా ఇస్తూ ఉన్నారు దృష్టితో పాటుగా బాబా ఏం చేశారు దృష్టి ఎలా ఇచ్చారంటే ప్రతి ఒక్కరి మస్తకం పైన ఒక తిలకం ఏర్పడుతూ ఉంది ఆ తిలకం పైన రాసి ఉంది సమర్థీభవ ఇలా సమర్థిభవ యొక్క తిలకం పెట్టగానే దాంతో ఏం జరిగింది ప్రతి ఒక్కరి స్వరూపం మారుతూ వచ్చింది బాబా అన్నారు పిల్లలందరూ సదా అటెన్షన్ ఇవ్వాలి బాబా మమ్మల్ని శక్తిశాలిగా తయారు చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా బాబా యొక్క పిల్లలం సర్వశక్తివంతుని పిల్లలం సదా సర్వశక్తిశాలిగా ఉన్నాము మరి ఆ స్వరూపంతో తన సమర్థి స్వరూపాన్ని కూడా ఎల్లకాలము గుర్తుంచుకుంటూ విభిన్న రకాల మాయా స్వభావాలు సంస్కారాల యొక్క సంకల్పాలు కలుగుతూ ఉంటాయో మసకగా ఉంటుందో దాన్ని కూడా సహజంగా తొలగించగలుగుతాము బాబా చిరునవ్వుతో మళ్ళీ ఒకసారి గుర్తు చేయించారు పిల్లలు సమయం తన ఆటలు ఆడుతూ ఉంది ఈ సమయం యొక్క ఆటలని అర్థం చేసుకుంటూ మీ శక్తి స్వరూపాన్ని సమర్థి స్వరూపంగా మరియు స్మృతి స్వరూపంగా చేసుకుంటూ సమయం యొక్క ఆటలను చూస్తూ కూడా ఇంకా చాలా మంచి అనుభవాలను శక్తులను పొందుతూ ఉండాలి సమయం మిమ్మల్ని సంపన్నంగా చేయటానికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది కానీ పిల్లలు మాత్రం స్వయాన్ని తయారు చేసుకోవడంలో అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే సైలెన్స్ పవర్ని పెంచుకోండి మీ స్వస్మృతిలో ఉండండి సమర్థ స్థితిలో ఉండండి అప్పుడు సమయం కూడా మిమ్మల్ని సంపన్నంగా చేయటంలో సహాయం చేస్తుంది చేస్తూ ఉంటుంది ఇలా బాబా చెప్పగానే నేను బాబాకి భోగ్ని తినిపించాను బాబాకి అందరి ప్రియ స్మృతులను అందజేశాను చాలా స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులు అందరి కోసం తీసుకొని క్రిందకు వచ్చేసాను ఓం శాంతి